సినిమా వచ్చి 10 రోజులైనా ఇంకా వాల్తేరు వీరయ్యమత్తులోనే ఉన్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. వింటేజ్ మెగాస్టార్ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావయ్యా బాబీ అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ ఎట్టకేలకు కాలర్ ఎగరవేసుకునేలా చిరంజీవి సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. తొలి రోజే అనుకుంటే 2వ రోజు కూడా భారీ కలెక్షన్లు రాబడుతూ అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. రీఎంట్రీ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్లు ఏ సినిమా రాబట్టలేకపోయింది. ఇక సిరుకు రవణ తోడవడంతో నిర్మాతలపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే పనిలో పడింది. ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆయన నుండి వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా సాలిడ్ వసూళ్లను నమోదు చేసి భారీగా కలెక్షన్స్ చేయడం జరగలేదు. ఖైదీ నెంబర్ 150 సినిమా బ్రేక్ ఈవెన్స్ కలెక్షన్ నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ ఈవెన్ వసూళ్లను సాధించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ను రాబట్టిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు బ్రేక్ ఈవెన్ చాలా కష్టంగా మారుతోంది. ఇలాంటి సమయంలో వాల్తేరు వీరయ్య సినిమా ఈ స్థాయి వసూళ్లు సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య 10వ రోజు 6.6 కోట్లు కలెక్ట్ చేసి నాన్ రాజమౌళి రికార్డు క్రియేట్ చేసింది. నిజానికి ఈ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చింది, కానీ టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. ఇదే జోష్తో చిరంజీవి భోలా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా వరుసగా చిరంజీవి సినిమాలు చేయాలని కూడా అభిమానులు ఆశపడుతున్నారు. సింపుల్ అండ్ కమర్షియల్ సినిమాలను చిరంజీవి నుండి ఫ్యాన్స్ ఆశిస్తున్నారని దీంతో వెల్లడైంది. వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి వారాంతంలోనే సినిమా యొక్క కలెక్షన్స్ 100 కోట్లకు పైగా నమోదయ్యాయి. దాంతో అప్పుడే సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అంటూ నమ్మకం వ్యక్తం చేశారు. కానీ ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఆశ్చర్యంగా ఉందని మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.